కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 30 లక్షల ఉద్యోగాల భర్తీ, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళా ఖాతాలో 1 లక్ష రూపాయలు జమ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. 10 సంవత్సరాల బీజేపీ పాలనలో పెరిగిన అసమానతలు, 162 మంది బిలియనీర్ల చేతిలో 40% దేశ సంపద, తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. పెద్దపల్లి మున్సిపల్ 26వ వార్డులో పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఈర్ల స్వరూప ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి. కరోనా, వరదలు వంటి క్లిష్ట సమయాల్లో పెద్దపల్లి మున్సిపల్ సిబ్బంది సేవలు ప్రశంసనీయం, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. పెద్దపల్లి సాగర్ రోడ్లో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొట్టుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని విజ్ఞప్తి. 10వ తరగతి ఫలితాలలో సత్తా చాటిన పెద్దపల్లి క్రీసెంట్ హైస్కూల్ విద్యార్థులు, అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన పాఠశాల అధినేత ఎస్డబ్ల్యూ అయాజ్, సీఈఓ తహబిలాల్. పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్. బీటెక్ ఎంబీఏ పూర్తి చేసిన మరియు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్న కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన పద్మశాలి కుల బాంధవులు. జోరుగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం. పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరఫున ఎన్నికల ప్రచారం చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. అప్పనపేట గ్రామంలోని ఎస్సీ కాలనీలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమం. రాఘవపూర్ గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో కొలువైన పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. గౌరెడ్పేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించిన అధికారులు.